హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీ కొండ. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకాలన్నీ మారాయి కాబట్టి తెలుగు వాచకం ఉపవాచకం అనేవి మీకు నేను యూట్యూబ్ ఛానల్లో మురళీ కొండ యూట్యూబ్ ఛానల్లో పీడిఎఫ్తో సహా ఉంచి ఉన్నాను, డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అదేవిధంగా 9వ తరగతి ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి సెమిస్టర్ 1 అనేది మీకు నేను ఈ ఛానల్లో నా ఛానల్లో ఉంచుతున్నాను, చూడండి. అందరికి కూడా ఈ వేసవి సెలవుల్లో ఈ పాఠ్యపుస్తకాన్ని చూస్తే ఏమేం పాఠ్యాంశాలు ఉన్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక అవగాహన అనేది మీకు ఉంటుంది. కాబట్టి 9వ తరగతి కొత్త పాఠ్యపుస్తకాలు కాబట్టి సెమిస్టర్ 1లో ఫిజికల్ సైన్స్లో ఏమేం పాఠ్యాంశాలు ఉన్నాయి, ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ముఖ చిత్రం ఫిజికల్ సైన్స్ 9వ తరగతికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొత్తగా మారిన పాఠ్యపుస్తకాలు ఇవి. మన భారత రాజ్యాంగ పౌర విధుల గురించి, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్యారంబుల్ ఇచ్చి ఉన్నారు. తర్వాత ఫిజికల్ సైన్స్ 9th క్లాస్ సెమిస్టర్ 1 క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ. ఇది నేను మీకు పీడిఎఫ్ రూపంలో ఏమేం పాఠ్యాంశాలు ఉన్నాయి, ఏమేం పాఠాలు అనేవి చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు చూసి ఒక అవగాహనకు వస్తారని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. కాబట్టి ఈ వీడియోలో మీరు ముందుగా టెక్స్ట్ బుక్స్ వచ్చే ముందుగా చూసుకునేదానికి వీలుంటుంది. నేను నా ఛానల్లో మన విద్యా విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్, ఎప్పుడు నేను ముందుగానే మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా నేను ఉంచేటువంటి వీడియోలన్నీ కూడా వస్తాయని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా వీడియోని చూస్తున్నారు, లైక్ చేయటం మీకు పెద్ద పనేం కాదు, కాబట్టి లైక్ చేయటం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మనం యూట్యూబ్లో ముందంజలో ఉంటామనేది గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఈ విధంగా సహాయం చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇక ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకంలో ముందుండేటువంటి అంశాలు, ఫిజికల్ సైన్స్ 9th క్లాస్. అదేవిధంగా మనకి నోట్ ఫర్ ది స్టూడెంట్స్ అని ఇచ్చి ఉన్నారు. తర్వాత విద్యార్థులకు సూచనలు తెలుగులో కూడా ఇచ్చి ఉన్నారు. ఇక్కడ మనకి ఈ అంశాలన్నీ కూడా క్యూఆర్ కోడు అనేది ఇచ్చున్నారు. చాప్టర్ 1 అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనేది యాక్టివిటీస్ ఎలా చేయాలి ఫిజికల్ సైన్స్లో, అంటే మన చుట్టూ ఉన్న పదార్థం అధ్యాయం 1. 2 టెక్స్ట్ బుక్లో కూడా TM EM ఒకే పుస్తకంలో ఇచ్చి ఉన్నారు, గుర్తించండి. మన యాక్టివిటీస్ పదార్థ కణాల లక్షణాలు అనేవి, పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ప్రశ్నలు అధ్యాయం 1 ఇది. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఏమేమి అంశాలు ఉన్నాయి, మనకి పాఠ్యాంశములు అనేవి ఒక అవగాహన వస్తుంది. ఏదైనా ఒక లక్ష్యం మనం ఛేదించాలంటే ముందుగా ప్లాన్ అనేది ఉండాలి. ఏమేమి పాఠాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకోకుండా 9వ తరగతిలో అడుగుపెట్టినప్పుడు
అప్పుడు మళ్ళీ మొదలెత్తుకోకుండా ఇప్పుడే ముందుగా మీరు కానీ చూస్తుంటే వేసవి సెలవుల్లో ఒక అవగాహన అనేది టెక్స్ట్ బుక్ మీద ఉంటుందని నేను ఈ వీడియోలో మీకు ఈ యొక్క టెక్స్ట్ బుక్ అనేది ఉంచటం జరిగింది. మీ అందరికీ చాలా ఉపయోగం అని నేను మీ సౌలభ్యం కోసమే ఈ వీడియో చేయటం జరిగిందని గుర్తుంచుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా జాగ్రత్తగా గమనించండి, ఏమేం పాఠ్యాంశాలు ఉన్నాయి, ఎలా ఉంది. మన టెక్స్ట్ బుక్ అనేది నూతనంగా ఏర్పరిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 9వ తరగతి తెలుగు మీడియంలో ఉండేటువంటి ఈ భౌతిక శాస్త్రం అనేది ఎలా ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఎలా ఉంది అనేది మీరు ప్రతి విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు చూసుకోవచ్చు. ఇక్కడ బాష్పీభవనం గురించి ఇచ్చి ఉన్నారు, బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు, వాటికి సంబంధించిన ప్రశ్నలు చూశారు కదా. ఇది మొత్తం మనకి అధ్యాయం 1లో మనం చూస్తూ ఉన్నాం. ఎక్సర్సైజెస్ ఇచ్చున్నారు, అభ్యాసాలు, గ్రూప్ యాక్టివిటీ, జట్టు కృత్యం, అదేవిధంగా చాప్టర్ 2 ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. చూడండి, మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం కంబైన్డ్ రెండు కూడా కలిపి ఇచ్చి ఉన్నారు టెక్స్ట్ బుక్లో. సెమిస్టర్ 1 ఇది 9వ తరగతి ఫిజికల్ సైన్స్ చదివేటువంటి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా, ఒకసారి మీరు ఏమేం పాఠ్యాంశాలు ఉన్నాయో పూర్తిగా క్షుణ్ణంగా చూసుకోండి. మీకు తర్వాత టెక్స్ట్ బుక్స్ వచ్చేది రీఓపెనింగ్ రోజు కాబట్టి మీరు అప్పటికి ఒక అవగాహనతో ఉండవచ్చు ఈ పాఠ్యాంశాల మీద. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు తెలుగులో నేను పీడిఎఫ్లో ఉంచి ఉన్నాను నా ఛానల్లో, తెలుగు పాఠ్యాంశాలు, తెలుగు టెస్ట్ కూడా అందరూ చూడండి. ఎవరైనా చూడకపోతే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరిచ్చే కృతజ్ఞత అదే అని గుర్తుపెట్టుకోండి. నేను మీకోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు నా కోసం మీ యొక్క లైక్స్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం, కొత్త పుస్తకం ఎలా ఉంది అనేది తెలియజేయటం మర్చిపోకండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు, తెలుసుకుంటారు. ఈ పీడిఎఫ్లో మనకి పిఎస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇది, గ్రూప్ యాక్టివిటీస్ కానీ. ఇప్పటికి మనం 2 అభ్యాసాలు అనేవి చూసాం, 2 చాప్టర్స్. 3వ చాప్టర్ వచ్చి అటామ్స్ అండ్ మెలిక్యూల్స్. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం మరి తెలుగు మీడియం కూడా ఇచ్చున్నారు. అధ్యాయం 3 పరమాణువులు మరియు అణువులు అనేవి ఇచ్చి ఉన్నారు. మూడో చాప్టర్ ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం కలిపి ఉన్నాయి. ముందుగా మనం ఈ పాఠ్యాంశాలు ఏమేమి ఉన్నాయో చూస్తే మీకు టెన్షన్ అనేది ఉండదు. ఏమేం పాఠ్యాంశాలు ఉన్నాయి, టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుంది అనేది ముందు తెలుసుకోవాలి మనం. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగం అనుకుంటున్నాను. కామెంట్ కూడా చేయొచ్చు మీరు, మీరు అప్రిషియేట్ చేసేటప్పుడు కానీ మీ డౌట్స్ కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. ఇందులో ప్రశ్నలు, ఎక్సర్సైజెస్, గ్రూప్ యాక్టివిటీ, అభ్యాసాలు, జట్టు కృత్యం,
చివరగా పాఠ్యాంశం చివర ప్రతి పాఠ్యాంశానికి విధంగా ఇచ్చి ఉంటున్నారు, గమనించండి. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ది అటామ్, పరమాణు నిర్మాణం అధ్యాయం 4, దీనికి సంబంధించిన ప్రశ్నలు, చిత్రాలు చూస్తున్నారు కదా, క్వశ్చన్స్ మనకి. సమయం అనేది మీకు చూడాలంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీకు ఎలా ఉంటుంది టెక్స్ట్ బుక్ అనేది చూపించడానికి కొంచెం స్క్రోలో ఫాస్ట్గా అనేది చూస్తున్నాను. మీరు వీడియో చూసేటప్పుడు స్లోగా కూడా చూసుకోవచ్చు, సెట్టింగ్స్లోకి వెళ్ళి స్లోగా ఉంచుకోండి. ఎందుకంటే చాలామందికి కూడా నెట్ అనేది ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి చూడటానికి కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా మీకు పీడిఎఫ్లో టెక్స్ట్ బుక్ కొత్తగా వచ్చినటువంటి మారిన 9వ తరగతి ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు మా విద్యార్థులు అని నేను ఉంచుతున్నాను. అదేవిధంగా చాప్టర్ 7 చూడండి, ఇది చలనం, అధ్యాయం 7 చలనం అనేది పాఠ్యాంశం. ప్రశ్న జవాబులు, ప్రశ్నలు అనేవి ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా మారిన ఫిజికల్ సైన్స్ 9వ తరగతి పాఠ్యాంశాలు. ఇది 7వ చాప్టర్, 7వ అధ్యాయం. ఇక ప్రశ్న జవాబులు అనేవి ప్రతి పార్ట్కి ఇచ్చున్నారు అనేది గమనించండి. అంటే మీకు ఎంతవరకు అర్థమైంది అని ఆ పాఠ్యాంశంలో ప్రశ్నలు అనేవి మధ్యలో ఇచ్చి ఉన్నారు, యాక్టివిటీసు. అదేవిధంగా మీరేమి నేర్చుకున్నారు అనే దాని గురించి ఇక్కడ అభ్యాసాలు ఇచ్చున్నారు. అదేవిధంగా కృత్యాలు అనేవి జట్టు కృత్యం ఇలా మీకు ఇచ్చి ఉన్నారు. ఇక ఆన్సర్స్ చాప్టర్ 3కి జవాబులు చాప్టర్ 3, అదేవిధంగా చాప్టర్ 7 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇచ్చి ఉన్నారు ఇక్కడ. ఇది మనకి మొత్తం మీద ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ రూపంలో నేను మీ ముందు ఉంచాను. మీరు మీ వంతుగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ చూసి ఏమేం పాఠ్యాంశాలు ఉన్నాయో తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీకు అన్ని టెక్స్ట్ బుక్స్ కావాలంటే నా ఛానల్ మురళీ కొండ ఛానల్లో ఎప్పటికప్పుడు వచ్చేటువంటి పీడిఎఫ్ రూపంలో ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ ఉంచుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి నేను ఉంచేటువంటి వీడియోలు. అదేవిధంగా లైక్ చేయటం అనేది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చివరి వరకు చూసి మీకు ఉపయోగకరంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ మురళి మళ్ళీ టెక్స్ట్ బుక్లో కొత్త టెక్స్ట్ బుక్లో కలుసుకుందాం.